పత్తి పై గులాబీ రంగు పురుగు విజృంభిస్తోంది. మూడేళ్ల కిందట పంటపై దాడి చేసిన ఈ పురుగు ఇప్పుడు మరోసారి పత్తి పంటలను తినేస్తోంది. మొన్నటి వరకు వర్షాలతో నష్టపోయామని ఇప్పుడు గులాబీ రంగు పురుగుతో ఇబ్బందిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. పత్తి రైతుని గులాబీ రంగు పురుగు వెంటాడుతోంది. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి పైర్లు దెబ్బతినగా ఇప్పుడు పురుగు ప్రభావంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. జిల్లాలో ఈ ఏడాది సాధారణ సాగులో 70% మాత్రమే పత్తి వేశారు. గత ఏడాదితో పోలిస్తే 50,000 ఎకరాల్లో పత్తి సాగు పెరిగింది. అయితే పత్తిపై గులాబీ పురుగు సోకడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు నిప్పు పెట్టి కాల్చివేయాల్సి వస్తోందంటున్నారు రైతులు. పురుగొచ్చి మొత్తం కాయంతా తినేసింది. ఫస్ట్ కాయలే ఒక చెట్టు కాయదారు కాయలు అవి పలిగిపోయినాయి. ఇప్పుడు కాయలు ఏ కాయని వల్ల కొట్టి చూసినా కానీ మాత్రం దాంట్లో పురుగే ఉన్నది. అయితే సూసుడికే ఉన్నది కదా, దాన్ని ఏం పని చేయరాకలేదు దాన్ని. అందుకొరకే కదా గవర్నమెంట్ దయచేసి దానికి ఏమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. చెట్టు క్రాప్ తీసేటప్పుడు ఒక ఎకరాకు 4 క్వింటాల్ 5 క్వింటాల్ వెళ్తుండే స్టార్టింగ్ అసలు. ఇప్పుడు ఏరితే ఒక ఎకరాకు 1 క్వింటాల్ కూడా వెళ్ళడం లేదు పుచ్చు చేయబట్టి. ఒక్క చెట్టు ఒక్క కాయ 2 కాయ కాదు, మొత్తానికి ఉన్న చెట్టు 40 కాయలు, చెట్టుకు 30 కాయలు ఉన్నాయి. అసలు దానిలో కూడా ఒక 2 కాయలే మంచిగా మనం మొత్తానికి పుచ్చే ఉన్నది. గవర్నమెంట్ మాకు రైతులకు ఏదైనా నష్టపరిహారం కానీ ఎకరానికి ఎంతనో మాకు అడ్జస్ట్ చేయాలని అనుకుంటున్నాం. గతేడాది గులాబీ పురుగును అక్టోబర్లో గమనించారు శాస్త్రవేత్తలు. అప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నా రైతులు పట్టించుకోలేదంటున్నారు శాస్త్రవేత్తలు. నివారణకు పురుగు మందులు పిచికారి చేస్తే గులాబీ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే పంటను తీసేసి ప్రత్యామ్నాయ పంట వేయాలంటున్నారు. ఆ కాయ అనేది సెకండ్ స్టేజ్ కాయ, అంటే ఒక 20 ఫస్ట్ మొదటి దశలో వచ్చిన కాయ అనేది పగలడం జరిగింది. కానీ ఆ సెకండ్ స్టేజ్ కాయ ఏదైతే సెకండ్ పికింగ్కి వస్తుందో ఆ కాయ ఈ వర్షాలు పడడం వల్ల కాయకల్లు తెగులు మరియు అంతేకాకుండా ఈ 20 రోజు దశలో ఉన్న కాయని ఈ గులాబీ రంగు పురుగు కూడా ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎవరైనా వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు శనగ వేసుకోవడం కానీ వేరే ఇతర ఏ పంట వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అది వేసుకోవడం మంచిది. ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, జైనాథ్, తాంసి, తలమడుగు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇతర మండలాల్లో సాగయ్యే పత్తి పంటకు కూడా గులాబీ రంగు తెగుళ్లు సోకే ఛాన్స్ ఉందని రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గులాబీ పురుగు తాకిడి పంట పూత దశ నుంచి మొదలై పంట చివరి దశలో ఎక్కువగా నష్టపరుస్తోంది. గులాబీ పురుగు సోకిన పత్తి కాయల్లో దూది నల్లగా మారి నాణ్యత దెబ్బతింటోంది. బరువు తగ్గడంతో పాటు దిగుబడి పడిపోతుంది. ప్రభుత్వం చెప్పడంతో ఈసారి అధికంగా పత్తి సాగు చేశామని వెంటనే స్పందించి సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని పత్తి రైతులు కోరుతున్నారు.